అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఎంపీ పదవికి కేకే రాజీనామా, రాజ్యసభ చైర్మన్ను కలిసి రిజైన్ లెటర్, నైతిక విలువల కట్టుబడి రాజీనామా అని చెప్పి కేకే ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్టు సీఎం రేవంత్ ప్రకటన. రాజ్యసభ ఎంపీ పదవికి కె కేశవరావు రాజీనామా చేశారు. ఆయన గురువారం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ను కలిసి రిజైన్ లెటర్ అందజేశారు. అనంతరం కేకే మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ ఎంపీగా తన పదవీ కాలం ఇంకా 2 ఏళ్లు మిగిలి ఉండగానే రాజీనామా చేశానని ఆయన చెప్పారు. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాను, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నైతిక విలువల కట్టుబడి రాజీనామా చేశానని ఆయన తెలిపారు. ఇక ఈ సందర్భంగా రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. కాగా 2026 ఏప్రిల్ 9 వరకు రాజ్యసభ ఎంపీగా కేకే పదవీ కాలం ఉన్నది. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ గా పనిచేసిన కేకే బుధవారం కాంగ్రెస్ లో చేరారు. గతంలో కాంగ్రెస్ లోనే సుదీర్ఘ కాలం ఉన్న ఆయన టీపీసీసీ చీఫ్ గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది. ఎంపీ పదవికి కేకే రాజీనామా చేసిండు, నైతిక విలువలకు కట్టుబడి.